నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ఓ ఖాతాదారులకి కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే నేను చెప్పబోతున్నాను అండి. ఈ నామినేషన్ మీద, అట్లా మనకి ఈ యొక్క వెబ్సైట్ మీద, అట్లాగే పాస్బుక్ మీద చాలామందికి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. పాస్బుక్ ఓపెన్ అవ్వట్లేదని చెప్పేసి, కొంతమంది ఈ నామినేషన్ కంప్లీట్ అవ్వట్లేదని చెప్పేసి, ఈ సైన్ అవ్వట్లేదని చెప్పేసి, అట్లా మాకు ఈ నామినేషన్ అనే ఆప్షన్ కనబట్టలేదని చెప్పేసి, ఓకే, సో అట్లాగే ఆధార్ ఓటీపీ రావట్లేదని చెప్పేసి, ఇట్లా చాలామందికి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. వీటన్నిటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మనీ తీసుకుంటే వీడి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన బటన్ యాడ్ చేసుకుంటే అందుకని లైక్ చేసి మంచిగా సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక, సో మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో. ఓకే, అంటే ప్రాపర్గా వర్క్ చేస్తున్నా కానీ ఇంకా మనకి గ్లిచెస్ అనేవి చాలా వరకు ఉన్నాయండి. ఓకే, అంటే ఇంత ముందు మీద చాలా వరకు బెటరే కానీ, బట్ ఇంకా మనకి గ్లిచెస్ అయితే ఉన్నాయి. సో మీరు ఈ యొక్క అంటే ట్రాఫిక్ లేని టైంలో మీరు చేస్తే కనుక మీకు అవుతుంది, బట్ మీకు పేషెన్సీ ఉండాలి. ఓకే, సో నేను ఈపీఎఫ్ క్లెయిమ్ పెట్టినప్పుడు కూడా, సో నాకు కాస్త టైం అయితే పట్టింది, బట్ చాలామందికి ఆధార్ ఓటీపీ రావట్లేదని చెప్పేసి అన్నారు, ఇంతకుముందే మీకు చెప్పాను. ఓకే, సో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి. సో దానివల్ల అంటే మనకి పాత్ వ్యాలిడేషన్ అయితే అవ్వట్లేదు అనమాట, దానివల్ల మనకి ఆధార్ ఓటీపీ రావట్లేదు. బట్ మీరు ట్రై చేస్తూ ఉండండి. ఓకే, మీకు చెప్పానండి. సో మీరు ఈరోజు కాకపోతే రేపు, లేకపోతే మీరు టైం బట్టి ట్రై చేస్తూ ఉండండి. ఓకే, గంట తర్వాత లేకపోతే 2 గంటల తర్వాత అట్లా ట్రై చేస్తుంటే తప్పనిసరిగా మీకు ఓటీపీ అయితే వస్తుందన్నమాట. మనకి పాత్ వ్యాలిడేషన్ కూడా అవ్వట్లేదు, ఇది ఒక ప్రాబ్లం అయితే ఉంది. సో చాలామంది ఓటీపీ రావట్లేదు అంటున్నారు కాబట్టి, సో మీరైతే ట్రై చేస్తూ ఉండాలన్నమాట. ఒకరి గంట తర్వాత, 2 గంటల తర్వాత ట్రై చేస్తూ ఉండాలి. అట్లా ట్రై చేస్తుంటే తప్పనిసరిగా వస్తుంది. బట్ నేను చేశాను, క్లెయిమ్స్ అనేవి చేశాను, అన్నీ అవుతున్నాయి. బట్ ఏంటంటే కొంచెం కాస్త టైం అయితే పడుతుందన్నమాట. మనమైతే మనకి పేషెన్సీ ఉండాలి. ఓకే, సో అట్లాగే ఇప్పుడు మనకి పాస్బుక్ అయితే ఓపెన్ అవ్వట్లేదండి. ఈ యొక్క ఈ నామినేషన్ తప్పనిసరిగా చేసుకోవాలన్నమాట, లేకపోతే మనకి పాస్బుక్ కూడా ఓపెన్ కాని పరిస్థితి అయితే ఉంది. నిన్న మీకు వీడియోలో చెప్పాను దీని గురించి క్లియర్గా. ఓకే, సో తప్పనిసరిగా మీరు ఈ నామినేషన్ చేసుకుంటేనే మీకు పాస్బుక్ అయితే ఓపెన్ అవుతుంది. బట్ అదే టైంలో మీకు యుమాంగ్లో కూడా ఓపెన్ అయిందండి, బట్ చెప్పలేము. ఇందులో కూడా మనకి హోల్డ్ అయిపోయే అవకాశం అయితే ఉంది. ఓకే, సో మీరు ట్రై చేయండి, మనకి యుమాంగ్లో కూడా అవుతుంది. బట్ కొన్ని కారణాల వల్ల మనకి ఇందులో కూడా రాకపోవచ్చు. అయితే మీరు తప్పనిసరిగా ఇప్పుడు మాత్రం ఈ నామినేషన్ కంప్లీట్ చేసుకుంటేనే మీకు పాస్బుక్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే ఓపెన్ అయ్యే అవకాశం ఉండదు. బట్ ఈపీఎఫ్ఓ ఇది ఒక పనిష్మెంట్లా మనకైతే ట్రీట్ చేస్తుంది అనమాట. ఒకవేళ చాలామంది ఈ నామినేషన్ కంప్లీట్ చేసుకోవట్లేదని చెప్పేసి పనిష్మెంట్ లాగా ఇది ట్రీట్ చేస్తుంది. బట్ ఇదైతే మనకి మ్యాండేటరీ అయితే అవ్వదు. ఒకరండి, సో మీరైతే కంగారు పడద్దు. మనకి ప్రజెంట్ అయితే వెబ్సైట్ ఓపెన్ కావట్లేదు కాబట్టి చాలా వరకు ఇబ్బందులు అయితే ఉన్నాయి. సో అది క్లియర్ చేస్తే మనం ఈ నామినేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. బట్ వీళ్ళైతే ఇంకా క్లియర్ చేయట్లేదు, ఇంకా కాస్త ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇందులో. బట్ అది ఎప్పుడు క్లియర్ చేస్తారేంటో తెలియట్లేదు. క్లియర్ చేస్తే మనం ఏదైనా చేయగలం. ఏది ఏమైనా కానివ్వండి, మీరు తప్పనిసరిగా ఈ నామినేషన్ కంప్లీట్ చేయండి. సో ట్రాఫిక్ లేని టైంలో, మార్నింగ్ టైంలోనో, నైట్ టైంలోనో, లేకపోతే మధ్యాహ్నం టైంలోనో ఎప్పుడైనా కానీ మీరు ట్రై చేస్తూ ఉండండి, తప్పనిసరిగా అయితే అవుతుందన్నమాట. ఓకేనండి, ఇదైతే మనకి మ్యాండేటరీ అవ్వదు. ఓకేనా, సో మీరు యుమాంగ్ అయితే ట్రై చేయండి, అక్కడ మీకు అవుతుంది. ఓకేనండి, అండ్ ఆ తర్వాత ఏంటంటే చాలామందికి ఈ నామినేషన్ కనిపించట్లేదు, అంటే అసలు మాకు చూపించట్లేదని చెప్పేసి అంటున్నారు. సో అది ఏంటి నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఏదైనా ఎర్రర్ వల్ల ఉండొచ్చు. అయితే మీరు తప్పనిసరిగా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మీరు వ్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళేసిన తర్వాత మీరు ప్రొఫైల్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక ఇమేజ్ అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ బ్లాంక్లో. అంటే ఎవరైతే ఇమేజ్ని అప్లోడ్ చేయరో అట్లాంటి వాళ్ళకి బ్లాంక్లో కనిపిస్తుంది. సో అట్లాంటి వాళ్ళు తప్పనిసరిగా ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. మీకు ఇక ఇమేజ్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి, అట్లాగే ఈ నామినేషన్ ఏ విధంగా కంప్లీట్ చేయాలి, ఈ సైన్ అనేది ఏ విధంగా చేయాలి, ఇట్లాంటి అన్నింటి మీద ప్రీవియస్లో వీడియోలు చేశాను. వాటి సంబంధించిన లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో కానీ ఉండి, లేకపోతే ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో ఉంటాయి, మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో చివరిలో ఉంటాయి అన్నమాట మీకు ఎండ్ స్క్రీన్లో. సో వాటి ద్వారా మీరైతే చూడొచ్చు అనమాట, తెలుసుకోవచ్చు అసలు ఏ విధంగా ఈ యొక్క ప్రొఫైల్ని సెట్ చేసుకోవాలి, అట్లా ఈ నామినేషన్ ఏ విధంగా కంప్లీట్ చేయాలని చెప్పేసి. అయితే మీకు కనబట్టలేదు అన్నారు కాబట్టి తప్పనిసరిగా మీరు ఏంటంటే ఇక ప్రొఫైల్ పిక్ని అయితే సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుంటే మీకు అది కనిపిస్తుంది, లేకపోతే ఎర్రర్ చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మీరు ఎప్పుడైతే సెట్ చేసుకుంటారో, సెట్ చేసినప్పుడు మీరు మేనేజర్ ఆప్షన్లోకి వెళ్ళేసి డ్రాప్ డౌన్ మెనూలో మనకి ఈ నామినేషన్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి అనుకోండి. అప్పుడు మనకి ఇట్లా చూపిస్తుంది అనమాట. ఓకేనండి, హ్యావింగ్ ఫ్యామిలీ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మనకి ఎస్ నో అని చెప్పేసి ఉంటుంది. మీరు ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది అనమాట. లోడింగ్ తీసుకొని ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనండి, ఇక్కడ మీ ఆధారు అంటే నామినీ ఆధారు, నేము, డేట్ ఆఫ్ బర్త్, జనరు, రిలేషన్షిప్, అడ్రస్,
బ్యాంక్ డీటెయిల్స్, అంటే నామినీ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇవ్వాలి. సో ప్రజెంట్ అయితే వర్క్ చేస్తుంది నేను చేసే టైంలో, అంటే నేను ఎప్పుడైతే చేస్తున్నానో ప్రతిసారి అయితే ఇది వర్క్ చేస్తుందండి. చాలామంది అంటే నన్ను కామెంట్స్ వస్తున్న అడుగుతున్నారు అసలు వర్క్ అవ్వట్లేదు ఓపెన్ కావట్లేదు అని చెప్పేసి, బట్ నాకైతే అవుతుంది. మరి మీరు మీకు ఎందుకు అవ్వట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. సో అవుతుంది, బట్ మీరు నాకు తెలిసి ఇమేజ్ ఓకేనండి ప్రొఫైల్ ఇమేజ్ అయితే సెట్ చేసుకోవట్లేదు, అది ఓపెన్ కావట్లేదు, అందుకే మీకు ఓకేనండి. అది ఎప్పుడైతే మీరు సెట్ చేసుకుంటారో అప్పుడు మాత్రమే ఇదైతే మీకు చూపిస్తుంది అనమాట. సో ఇట్లా మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఈ సైన్ చేయాలండి. అయితే ఇక్కడ చాలామందికి ఏంటంటే ఈ సైన్ కూడా చూపించట్లేదు అని చెప్పేసి అయితే అంటున్నారన్నమాట. ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. సో మీకు ఈ సైన్ కనుక కనిపించకపోతే కనుక ఓకేనండి, మీరు సబ్మిట్ చేసిన తర్వాత నామినేషన్ డీటెయిల్స్ పక్కన మీకు ఈ సైన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదండి. సో అది మీకు కనబడపోతే కనుక ఈ డీటెయిల్స్ అనేవి, అంటే మీరు ఏదైతే నామినీని యాడ్ చేస్తారో ఈ డీటెయిల్స్ అనేవి డిలీట్ చేయండి ఓకేనా. మీకు డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది పక్కన, సో దాని ద్వారా మీరు డిలీట్ చేసేయండి ఓకేనా. సో డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా నామినేషన్ అనేది యాడ్ చేయండి ఓకేనండి. మీరు ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారు నామినీని, ఆ నామినీని యాడ్ చేసి మళ్ళీ మీరు సేఫ్ ఫ్యామిలీని క్లిక్ చేయండి ఓకేనండి. సేఫ్ ఫ్యామిలీ డీటెయిల్స్ క్లిక్ చేశారనుకోండి, మీ డీటెయిల్స్ అనేవి అంటే ఫ్యామిలీ డీటెయిల్స్ అనేవి ఎవరైతే యాడ్ చేస్తారు నామినీని వాళ్ళు ఇక్కడ యాడ్ అవుతారు. అండ్ ఆ తర్వాత మీకు ఈ సైన్ అనేది కనిపిస్తుంది అనమాట. అంటే మనకి వెబ్సైట్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సో మేబీ అలా అయి ఉండొచ్చు ఓకేనండి. అయితే మీకు ఎప్పుడైతే కనిపించదో ఈ సైన్ అనే ఆప్షన్, అప్పుడు మీరు ఆ నామినీని డిలీట్ చేయండి. డిలీట్ చేసి అప్పుడు మీరు ఫ్రెష్గా మళ్ళీ యాడ్ చేసి అప్పుడు ఈ సైన్ చేయండి, అప్పుడు మీకు తప్పనిసరిగా కనిపిస్తుంది అనమాట ఓకేనా. సో ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి దీని మీద అయితే డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ముఖ్యంగా ఏంటంటే అసలు ఓపెన్ కావట్లేదు అని చెప్పేసి అంటున్నారు కాబట్టి మీరు ప్రొఫైల్ పిక్ని సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మీరు ట్రై చేయండి, తప్పనిసరిగా ఓపెన్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది, మీరైతే యాడ్ చేసుకోవచ్చండి డీటెయిల్స్. వర్క్ చేస్తుంది, మీరు నైట్ టైమ్ ట్రై చేయండి లేకపోతే మార్నింగ్ టైమ్ ట్రై చేయండి. ట్రాఫిక్ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో ఆ టైంలో చేయండి, మీకు ప్రాపర్గా వర్క్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ట్రాఫిక్ అనేది ఎక్కువైపోయింది, చాలామందికి ఈ నామినేషన్ కంప్లీట్ కావట్లేదు, ఇట్లాంటి విషయాల మీద చాలామంది ట్రై చేస్తున్నారు కాబట్టి మనకి కొంచెం ల్యాగింగ్ అయితే ఉందన్నమాట వెబ్సైట్. బట్ వర్క్ చేస్తుంది కానీ ల్యాగింగ్ అయితే ఉంది. సో మీరు ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి ఓకేనండి. సో ఈ విధంగా మీరు ట్రై చేయండి. అయితే చాలామందికి ఆధార్ ఓటీపీ రావట్లేదని చెప్పేసి అంటున్నారు కాబట్టి మనకి ఆధార్ పాత్ వ్యాలిడేషన్లో కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దాని ద్వారా మనకి ఓటీపీ రావట్లేదు, అట్లాగే వ్యాలిడేషన్ అవ్వట్లేదు. సో చాలామంది ఏంటంటే ఆధార్ నెంబర్ ఇక్కడ నామినీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుందన్నమాట. అది కూడా ఏంటంటే కేవలం యొక్క పాత్ వ్యాలిడేషన్లో ఇబ్బందుల వల్లే సో అదైతే వస్తుందన్నమాట. మీరైతే కంగారు పడద్దు, మీరు ర్యాండమ్గా ట్రై చేస్తుండండి. గంట రెండు గంటల తర్వాత లేకపోతే అరగంట తర్వాత మళ్ళీ అట్లా అట్లా ట్రై చేస్తుండండి, తప్పనిసరిగా అయితే మీకు అవుతుందన్నమాట ఓకేనండి. సో ఈ విషయాన్ని అందరూ గమనించాలి. సో దీని మీద మీకు ఏదైనా ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లాగే పిఎఫ్ విత్డ్రా చేసే టైంలో కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్, కేవైసీ అప్డేషన్ చేసే టైంలో యాడ్ చేసే టైంలో చాలామందికి ఆధార్ ఓటీపీ రావట్లేదని చెప్పేసి అంటున్నారు. సో కేవలం ఇది పాత వ్యాలిడేషన్ వల్ల మాత్రమే జరుగుతుంది అనమాట. మీరైతే ట్రై చేయండి, పేషెన్సీ ఉండాలండి, మీకు పేషెన్సీ ఉంటే తప్పనిసరిగా అవుతుంది. మీరైతే వెయిట్ చేయాలి ఓకేనండి. మనం ఏదైనా మనం క్లిక్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని డీటెయిల్స్ అనేవి ఇట్లా కనిపించవు. సో అలాంటి టైంలో ఏంటంటే మనం వెయిట్ చేయాలి ఓకేనా. సో మనం క్లిక్ చేస్తూ ఉంటే కనుక తప్పనిసరిగా ఏంటంటే డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది. చాలా వరకు ఏంటంటే మనకి ఈపీఎఫ్ వెబ్సైట్లో డ్రాప్ డౌన్ మెనూస్ ఓపెన్ కావట్లేదు, అంటే అప్డేట్ కావట్లేదు అనమాట, దాని ద్వారా ఓపెన్ కావట్లేదు. సో మీరైతే ట్రై చేస్తూ ఉంటే తప్పనిసరిగా అయితే అవుతుందన్నమాట ఓకేనండి. కాస్త మనకి పేషెన్సీ ఉండాలి, ఈ విషయాన్ని అందరూ గమనించాలి. అయితే తప్పనిసరిగా అందరూ ఈ నామినేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటే మనకి ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు అనమాట ఫ్యూచర్లో ఓకేనండి. పాస్బుక్ చూసుకోవచ్చు, అట్లాగే మనకి ఫామ్ 31 ఓకేనండి, కొన్ని పారాస్ కూడా హోల్డ్ అయిపోయి ఆ పారాస్ కూడా మీకు ఓపెన్ అవుతాయి అనమాట. సో పిఎఫ్ కూడా విత్డ్రా చేయలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇప్పుడు ఓకేనండి. ఓన్లీ ఇల్నెస్ మాత్రమే మనకు కనిపిస్తుంది, దాని ద్వారా మాత్రమే మనం అయితే డబ్బులు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అందరూ కూడాను ఈ నామినేషన్ కంప్లీట్ చేయండి అవుతుంది, బట్ ట్రాఫిక్ లేని టైంలో మార్నింగ్ నైట్ ఆ టైంలో చేస్తే కనుక తప్పనిసరిగా అవుతుంది అనమాట ఓకేనండి. ఈ విషయాలు మీకు క్లియర్ అర్థమే కదా. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఇవి కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అట్లాగే ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకు తప్పనిసరిగా తెలియపస్తాను ఓకేనండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక ఇవి కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోవడం కనుక ఇవి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ యాడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.